हेलो एवरीवन वेलकम टू एस आर ट्यूटोरियल फ्रेंड्स वीडियो मैं यूनियन भूभागम अने टापिक की संबंधी मॉडल पेपर ने चूदा भारत राज्यांगंलो ये भागंलो ये निबंधनलु भारत भूभागम दानि परिधि गुरिंचि पेर्कोंटुन्नायि आंसर ఒకటవ భాగంలో భారత రాజ్యాంగంలో ఒకటవ భాగంలో 1 నుంచి 4 నిబంధనలు ఇవి ఏంటంటే భారత భూభాగం ఇంకా దాని పరిధిని గురించి పేర్కొంటున్నాయి నెక్స్ట్ వన్ రాజ్యాంగంలోని ఒకటవ నిబంధన భారతదేశాన్ని ఏమని వర్ణించింది ఆన్సర్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని వర్ణించింది నెక్స్ట్ వన్ కింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి సరే కాని దానిని గుర్తించండి ఇక్కడ ఆప్షన్స్ భారతదేశంలోని రాష్ట్రాలు భారత సమాఖ్య నుంచి విడిపోవడానికి అవకాశం అనేది లేదు అదే విధంగా భారత సమాఖ్య అనేది భారతదేశంలోని రాష్ట్రాల ఒప్పందం ఫలితంగా ఏర్పడింది కాదు ఆన్సర్ ఏది కూడా కాదు నెక్స్ట్ రాజ్యాంగంలోని ఒకటవ నిబంధన భారత భూభాగాన్ని ఎన్ని కేటగిరీలుగా వర్గీకరించింది ఆన్సర్ 3 కేటగిరీలుగా వర్గీకరించింది నెక్స్ట్ భారతదేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఇంకా వాటి భూభాగ విస్తరణ గురించి ఏ షెడ్యూల్లో పేర్కొన్నారు ఆన్సర్ 1వ షెడ్యూల్లో పేర్కొన్నారు నెక్స్ట్ వన్ కింది అంశాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి కింది అంశాలను పరిశీలించి సరైన వాటిని ఎంచుకోండి దీనిలో చూద్దాము టెరిటరీ ఆఫ్ ఇండియా అనే పదం యూనియన్ ఆఫ్ ఇండియా అనే పదం కన్నా విస్తృతమైనది భారత సమాఖ్య వ్యవస్థలో సభ్యులైన రాష్ట్రాల్లో కేంద్రం రాష్ట్రాల మధ్య అధికార విభజన అనేది ఉంటుంది అదే విధంగా భారత రాజ్యాంగంలోని నిబంధన 1 ప్రకారం భారతదేశంలో రాష్ట్రాల భూభాగాలు కేంద్రపాలిత ప్రాంతాలు వివిధ సందర్భాలలో భారత ప్రభుత్వ సముపార్జిత రాష్ట్రాలు అనే వర్గీకరణ అనేది ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే సరి అయిన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ కింది అంశాలను పరిశీలించి సరికాని అంశం గుర్తించండి సరికానిది గుర్తించండి ఆప్షన్స్ రాజ్యాంగ పరిషత్ సభ్యుల మధ్య భారతదేశానికి పేరు సూచించే విషయంలో ఏకాభిప్రాయం లేదు అంతర్జాతీయ చట్టాలకు లోబడి విదేశీ భూభాగాలను భారతదేశం ఆర్జించవచ్చు భారత సమాఖ్య అనేది ఒక యూనియన్ ఎందుకంటే ఇది అవిచ్ఛిన్నం కాని వ్యవస్థ ఓకే ఇవన్నీ కూడా సరైనవి ఏది కూడా సరైనది కాదు సరైనది లేదు నెక్స్ట్ వన్ భారత యూనియన్లో భాగం కానటువంటి కొత్త రాష్ట్రాల ఏర్పాటు కొత్త రాష్ట్రాలను చేర్చుకోవడం గురించి తెలియజేస్తున్నటువంటి రాజ్యాంగంలోని నిబంధనను గుర్తించండి ఆన్సర్ నిబంధన 2 నెక్స్ట్ వన్ భారత యూనియన్ భూభాగంలో నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం లేదా మార్పులు చేయడం గురించి తెలియజేస్తున్నటువంటి రాజ్యాంగంలోని నిబంధన గుర్తించండి ఆన్సర్ 3వ నిబంధన నెక్స్ట్ వన్ భారత భూభాగాల అంతర్గత పునః సర్దుబాటు గురించి తెలిపేటటువంటి రాజ్యాంగ నిబంధన ఏమిటి ఆన్సర్ 3వ నిబంధన నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని నిబంధన 3కు సంబంధించి కింది అంశాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి చూద్దాము భారతదేశంలోని ఒక రాష్ట్ర భూభాగం నుంచి కొంత భాగాన్ని వేరు చేసి నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం భారతదేశంలోని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల భూభాగాలను ఐక్యం చేసి ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ఆన్సర్ ఆప్షన్ 4 నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని 3వ నిబంధనకు సంబంధించి కింద ఇచ్చినటువంటి అంశాలలో సరైనది ఏమిటి ఆన్సర్ ఒక రాష్ట్ర భూభాగ విస్తీర్ణాన్ని తగ్గించడం ఒక రాష్ట్ర భూభాగం సరిహద్దులను మార్పు చేయడం ఒక రాష్ట్రం పేరును మార్చడం ఒక రాష్ట్ర భూభాగ విస్తీర్ణాన్ని పెంచడం
నెక్స్ట్ వన్ కింద సూచించిన బిల్లుల్లో వేటిని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి ముందస్తు సూచన అవసరం లేదు ఆన్సర్ ఒక రాష్ట్రం పేరు మార్పునకు సంబంధించిన బిల్లు నెక్స్ట్ ఆప్షన్ ఒక రాష్ట్రం సరిహద్దుల మార్పునకు సంబంధించిన బిల్లు ఒక రాష్ట్ర భూభాగ విస్తీర్ణాన్ని పెంచేందుకు ఉద్దేశించిన బిల్లు అదే విధంగా ఒక రాష్ట్ర భూభాగ విస్తీర్ణాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన బిల్లు ఏది కూడా కాదు ఆన్సర్ ఆప్షన్ 4 నెక్స్ట్ ఒక రాష్ట్ర భూభాగంలో మార్పులు లేదా రాష్ట్రం పేరు మార్పునకు సంబంధించిన బిల్లును రాష్ట్రపతి ఆ రాష్ట్ర శాసనసభకు పంపితే ఏమవుతుంది ఆన్సర్ ఆప్షన్ 3 ఆ బిల్లుకు సంబంధించి ఆ రాష్ట్ర శాసనసభ కేవలం తన అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు నెక్స్ట్ ఒక రాష్ట్ర భూభాగంలో మార్పులు లేదా రాష్ట్రం పేరు మార్పునకు సంబంధించిన బిల్లును రాష్ట్రపతి ఆ రాష్ట్ర శాసనసభకు పంపితే ఆ శాసనసభ ఆ బిల్లుపై తన అభిప్రాయాలను తెలియజేసిన వాటిని ఆన్సర్ వాటిని పార్లమెంట్ రాష్ట్రపతి ఆ సూచనలను పరిగణనలోకి తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు నెక్స్ట్ వన్ భారతదేశ భూభాగంలో శాసనసభ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం భూభాగ పరిధిని మార్చడం లేదా పేరు మార్చడానికి సంబంధించిన బిల్లును రాష్ట్రపతి ఆన్సర్ రాష్ట్రపతి వీరు సంబంధిత కేంద్రపాలిత ప్రాంత శాసనసభకు పంపవలసిన అవసరం అనేది లేదు నెక్స్ట్ క్వశ్చన్ భూభాగ సమైక్యత అనే అంశానికి భూభాగ సమైక్యత అనే అంశానికి ఎటువంటి రాజ్యాంగ రక్షణ లేదు నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని నిబంధన 2 నిబంధన 3 ప్రకారం చేసినటువంటి సవరణలను నిబంధన 368 కింద సవరణలుగా పరిగణించారని తెలియజేస్తున్నటువంటి రాజ్యాంగంలోని నిబంధన ఏంటో గుర్తించండి ఆన్సర్ 4వ నిబంధన నెక్స్ట్ వన్ కింది జతల్లో సరైన దానిని గుర్తించండి కింది జతలలో సరి అయినది ఏంటంటే హైదరాబాద్ పోలీస్ చర్య జునాగఢ్ ప్రజాభిప్రాయ సేకరణ కాశ్మీర్ విలీన ఒప్పందం నెక్స్ట్ వన్ 1950లో భారత రాజ్యాంగంలో రాష్ట్రాల వర్గీకరణ ఎన్ని విధాలుగా ఉండేది ఆన్సర్ 4 విధాలుగా ఉండేది 4 విధాలుగా నెక్స్ట్ వన్ 1950లో భారత రాజ్యాంగాన్ని అనుసరించి రూపొందించినటువంటి రాష్ట్రాల వర్గీకరణ ప్రకారం ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలు ఆన్సర్ మొత్తం రాష్ట్రాలు 29 నెక్స్ట్ వన్ 1950లో భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల వర్గీకరణలోని పార్ట్ సిలో భాగం కాని రాష్ట్రాలేంటో గుర్తించండి ఆన్సర్ బీహార్ అనేది భాగం కాని రాష్ట్రం నెక్స్ట్ వన్ 1950లో భారత రాజ్యాంగాన్ని అనుసరించి రాష్ట్రాల వర్గీకరణలోని పార్ట్ ఏలో భాగమైన రాష్ట్రం ఏంటో గుర్తించండి ఆన్సర్ మద్రాస్ నెక్స్ట్ వన్ 1950లో భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల వర్గీకరణ పార్ట్ బిలో భాగం కాని రాష్ట్రం ఏంటో గుర్తించండి భాగం కానిది ఏంటంటే ఢిల్లీ రాజస్థాన్ సౌరాష్ట్ర వింధ్య ప్రదేశ్ ఇవన్నీ కూడా భాగం అయ్యేటటువంటివే ఆన్సర్ ఆప్షన్ 4 ఢిల్లీ నెక్స్ట్ వన్ 1950లో భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల వర్గీకరణ పార్ట్ బిలో భాగమైనటువంటి రాష్ట్రం ఏంటో గుర్తించండి ఆప్షన్ 3 మైసూర్ నెక్స్ట్ వన్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను భాషా ప్రాతిపదిక కంటే పరిపాలనా సౌలభ్య ప్రాతిపదికన రూపొందించాలని సూచించిన కమిటీ ఏమిటి ఆన్సర్ ఎస్కే ధార్ కమిషన్ నెక్స్ట్ వన్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు భాష అనేది ప్రాతిపదిక అని తన నివేదికలో పేర్కొన్న కమిటీ ఏమిటి ఆన్సర్ ఫజల్ అలీ కమిషన్ నెక్స్ట్ వన్ ఒక భాష ఒక రాష్ట్రం అన్న సిద్ధాంతాన్ని ఏ కమిషన్ తన నివేదికలో తిరస్కరించింది ఆన్సర్ ఫజల్ అలీ కమిషన్
నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగం 1950లో ఉన్నటువంటి రాష్ట్రాల వర్గీకరణలో ఏబిసిడి అనే విధానాన్ని రద్దు చేయాలని సూచించిన కమిషన్ ఏమిటి ఆన్సర్ ఫజల్ అలీ కమిషన్ ఫజల్ అలీ కమిషన్ నెక్స్ట్ పదవ రాజ్యాంగ సవరణ చట్టం 1961 ప్రకారం భారతదేశంలో ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతం ఆప్షన్ 4 దాద్రా నగర్ హవేలీ నెక్స్ట్ వన్ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం గోవా డామన్ డయ్యు ప్రాంతాలు భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటయ్యాయి ఆన్సర్ ఆప్షన్ 3 12వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నెక్స్ట్ వన్ భారతదేశంలో మొదటి కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి గోవా ఎప్పుడు రాష్ట్ర హోదా పొందింది ఆన్సర్ 1987లో నెక్స్ట్ వన్ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటైంది ఆన్సర్ 14వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం నెక్స్ట్ 22వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఏ ప్రాంతాన్ని స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి రాష్ట్రం లేదా ఉపరాష్ట్రం హోదాతో సహా అస్సాం రాష్ట్రంలో సొంత శాసనసభ మంత్రిమండలితో ఏర్పాటు చేశారు ఆప్షన్ 3 మేఘాలయ నెక్స్ట్ వన్ 2000 సంవత్సరంలో భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రాల క్రమం ఏంటో గుర్తించండి దీనిలో ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ నెక్స్ట్ జార్ఖండ్ ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మా వెబ్సైట్ www.srtutorialedu.com అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మా వెబ్సైట్లో ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేది కూడా ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ కూడా మా వెబ్సైట్ని విజిట్ చేసి ఆన్లైన్ మార్క్ టెస్ట్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేయండి అలాగే పీడిఎఫ్స్ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో